नमस्कार धर्म संदेहालु कार्यक्रमानिकी सादर स्वागत। धर्मो रक्षति रक्षितः धर्माने रक्षिस्ते आ धर्मं मनल्नि रक्षिस्तुंदि। नित्य जीवितंलो मनं एन्नो रकाल धर्मालनी आचरिस्तू उंटां। धर्माचरण तोटी सद्गति लभिस्तुंदि अनि कूडा मन पेद्दलु चेप्तू उंटारु। दानिकि अनुगुणंगा चाला रकाल धर्मालु आचरिंचे संदर्भंलो एन्नो संदेहालु एदुरवुतू उंटाई, सहजमे। ప్రేక్షకులు వాళ్ళకి కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచినవారు లలిత సహస్రనామ ప్రవచనకర్తలు, రచయిత, గ్రంథకర్త, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. పవన్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. వేద మంత్రాలు అనువదించి చదివితే ఫలితం ఉంటుందా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వేదం అనేది ఎవరో కూర్చుని రాసినటువంటిది మాత్రం కాదు. మనం ఒక అక్షరాన్ని వింటాం, అక్షరాల సమూహం పదం అవుతుంది, పదాల సమూహం వాక్యం అవుతుంది, వాక్యాల సమూహం గ్రంథంగా అయిపోతుంది. ఇలా అక్షరం పదంగా, పదం వాక్యంగా, వాక్యం గ్రంథంగా ఇలా ఎదుగుదలని చూస్తున్నాం. ఈ ఎదుగుదలకి వ్యతిరేకంగా ఉండేటటువంటి దాన్ని వివర్తము అంటారు. అది పరిణామం, ఇది వివర్తం. అంటే అక్షరం వెనుక ఏముంది, అక్షరానికి మూలం ఏమిటి, ఆ మూలానికి మూలం ఏమిటి అలా చూసుకోవాలి. ఈ అక్షరము అనేది పుట్టకముందు మహర్షులందరూ తపస్సు చేశారు, సమాధి స్థితిలో ఉండి ఏమీ తెలియలే. వాళ్ళకి ఏ ప్రయోగశాల లేదు, ఆర్థికమైన వనరు లేదు. పోనీ ఇదేదో కొత్తగా తపస్సు చేసి కనుక్కున్నందువల్ల కలగబోయే లాభము లేదు, విశేషము లేదు. కానీ వాడు నిస్వార్థంగా తపస్సు చేస్తే ప్రకంపనలు కలిగాయి. ఆకాశం నుంచి ఏవో ప్రకంపనలు, ఆ ప్రకంపన కలిగినటువంటిది మెల్లగా సన్ననైనటువంటి అస్పష్ట ధ్వనిగా వినిపించింది. ఓ పిల్లి కూస్తుంది, పిల్లి మ్యావ్ అని అంటుంది. ఓ కోడి కూస్తుంది, పిల్లి అరుస్తుంది, ఎలక ఓ ధ్వని చేస్తుంది, ఇలా చేస్తూ ఉంటుంది. ఇవన్నీ అస్పష్టమైన ధ్వనులు, వాటికి అర్థం ఉండదు. ప్రకంపనల నుంచి అస్పష్ట ధ్వని, అస్పష్ట ధ్వని నుంచి మెల్లగా సుస్పష్ట ధ్వని వస్తే దాన్ని వాళ్ళు అక్షరంగా గమనించగలిగారు. ఇంతటి పరిణామం జరిగింది. ఈ పరిణామానికి వెనుక జరిగినటువంటి వివర్తనలో అర్థం చేసుకోగలగాలి. కానీ లోకంలో ఎవరైనా సరే అక్షరం నుంచే ఆలోచిస్తారు, కానీ అక్షరానికి వెనుక ఎంత ఆందోళన జరిగింది, ఎంత నేపథ్యం ఉంది ఎవరు ఆలోచించారు. అలా ఆకాశం నుంచి ఏ ప్రకంపనలు ధ్వని రూపంగా వచ్చి, ఆ ధ్వని అస్పష్టంగా వచ్చి, అస్పష్టమైన ధ్వని అక్షర రూపానికి వచ్చి, ఆ అక్షర రూపంగా వచ్చింది తపస్సు చేసే మహర్షుల సమాధి స్థితిలో బుద్ధిలోకి చేరిందో, వాళ్ళు ఆ వచ్చినటువంటి అక్షరాలని అలా 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 రోజు తపస్సు చేస్తూ దాన్ని విని 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 ధారణ చేస్తే అదిగో అది మంత్రంగా ఇతరులకు వచ్చింది. ఆలోచించి చూడాలి. ఏదైనా ఎవరైనా కూర్చుని వాళ్ళ పాండిత్యానికి అనుగుణంగా రాసేస్తే అది మామూలుగా మనం చదివేస్తాం. కానీ ఇవి ఆ పౌరుషేయాలు, అంటే ఏ వ్యక్తి చేతను వ్రాయబడినవి కావు, ఏ వ్యక్తికి స్వయంగా సాధ్యమైనవి కావు. అలా చెవిలోకి వాళ్ళకి వినిపించింది కాబట్టి, బుద్ధిలోకి చేరింది కాబట్టి చెవికి వినిపించిన దాన్ని శృతి అన్నారు. శృతి అంటే చెవికి వినిపించినది అనర్థం, అంచేతనే వేదము అనర్థం. ఆ ఏ ధ్వని ఏ విధమైనటువంటి ఛందస్సుతో వినిపించిందో, ఆ వినిపించినటువంటి శృతి ఏదైతే ఉందో, ఆ శృతి అదే విధమైన లయబద్ధమైనటువంటి ధ్వనితో వెళ్ళి తీరాలి. మహానుభావులైనటువంటి చినజీయర్ స్వామి గారు మంచి మాట చెప్పారు ఈ సందర్భంలో. మనకి ఈ మధ్య పాస్వర్డ్ అనేది బాగా అందరికీ అలవాటైంది.
పాస్వర్డ్లో అక్షరాల వరుస ఉంటుంది. ఓ నాకు ఈ అక్షరాలు వచ్చండి, స్పెల్లింగ్ బాగా వచ్చని చెప్పి ఒక అక్షరానికి బదులు ఇంకో అక్షరం కొట్టినా. రామ అన్నప్పుడు ఆర్ఏఏఎంఏ రామ, దానికి ఇంకో చేరిస్తే రామా అవుతుంది. రామ అన్నప్పుడు ఆర్ఏఎంఏ రామా కదా అని చెప్పి రాస్తే ఆ పాస్వర్డ్ ప్రయోజనం ఉండదు, ఓపెన్ అవ్వదు, ఏం కాదు. ఏ అక్షరాల వరుస ఎలా ఉండాలి అని అక్కడ నిర్దేశింపబడిందో దాన్ని అలా చదివినప్పుడు మాత్రమే మనం దాన్ని చదవగలుగుతున్నామో లౌకికమైనటువంటి విధానంలో. అలాగే వేద మంత్రాలు ఏ విధమైన ప్రకంపనాల ద్వారా, అస్పష్ట ధ్వనుల ద్వారా, ధ్వని విధానం ద్వారా అక్షరాలుగా లోకానికి వచ్చి మహర్షుల యొక్క చెవికి అవేళ ఆకాశం నుండి వినిపించాయో అది కూడా సమాధి స్థితిలో అవి అలాగే చదవబడాలి తప్ప మరొకటి కాదు. యథావ్యాఘ్రీ హరేత్ పుత్రాన్ దంష్ట్రభ్యాం చ న పీడయేత్ భీత పతన భేదాభ్యాం తథా వర్ణాన్ ప్రయోజయేత్. పులి తన పిల్లని ఆ మెడ వెనుక ఉండేటటువంటి చర్మాన్ని గట్టిగా లాగి ఆ పడతో పట్టుకుంటుంది. పట్టుకుని ఇంకా వేగంగా పరిగెత్తడం మొదలెడుతుంది. దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలిగిన అమోఘమైన శక్తి కలిగింది పులి. వ్యాఘ్రమలా పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఆ ఉన్నటువంటి పిల్లని ఆ దంష్ట్రులు కోరలతో పట్టుకోవాల్సిన బాధ్యత తల్లిదే తప్ప పిల్లదేం కాదు. పరిగెత్తుతూ చెట్టు ఎక్కుతుంది, వేగంగా దూకుతుంది, అలా వాగులు వంకలకు విపరీతంగా దూకుతూ ఉంటుంది, పరిగెత్తుతూ ఉంటుంది. భీత పతన భేదాభ్యాం, ఎక్కడ పిల్ల పడిపోతుందో అనే భయము ఉంటుంది, పడిపోతుంది అనేటటువంటి ఆ ఆలోచన ఉంటుంది. ఇలా పులి, తల్లి పులి పిల్ల పులిని జాగ్రత్తగా పట్టుకెళ్ళేప్పుడు ఎక్కడ ఏమైపోతుందో అనే భయంతో ఈ దంష్ట్రులు అంటే కోరలు ఆ పిల్ల యొక్క ఆ మెడ వెనుక చర్మానికి గుచ్చుకుంటాయో అనే భయంతో జాగ్రత్తగా తీసుకెళ్తుందో, అలా పురోహితుడైనటువంటి వాడు కూడా వేద మంత్రాలని స్వయంగా అంత జాగ్రత్తగా అనుదాత్త ఉదాత్త స్వరిత భేదాల క్రమం తప్పకుండా చదవాలి, బాగా ఆలోచించాలి. పురోహితుడాగానే అవండి, అరగంటలో మీరు పూర్తి చేయాలి, ఎక్కువసేపు కూర్చోలేదు మావారు. మాకు కూడా వాహనం సిద్ధంగా ఉంది అరగంట. అయ్యో అంతకంటేనా తల్లి, మీరు అరగంటలో చెప్తే మేము 20 నిమిషాల్లో పూర్తి చేసి ఇంకో సచినవతానికి పెడతానని వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. వైద్యుడు పాలే, రోగి పాలే అన్నట్టుగా అయిపోయి ఏది జరగట్లేదు. ఏమండి ఎంత పూజ చేయించాం, ఎన్ని వేలు పెట్టి చేయించాం, ఏమీ నాకమని అయిపోయింది. ఏం పరమాత్మ, తప్పు నీది, పరమాత్మది కాదు. ఆయనకి ఇచ్చేటటువంటి దక్షిణని ఇస్తున్నావు కాబట్టి సక్రమంగా సంపూర్ణంగా సశ్రద్ధగా చేయించుకోను. ఏ తల్లి పులి పిల్ల అయినటువంటి పులిని జాగ్రత్తగా పట్టుకెడుతూ ఎక్కడా జారిపోకుండా పళ్ళు గుచ్చుకోకుండా చేస్తుందో, అలా నువ్వు పురోహితునిచో ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాల క్రమం తప్పకుండా వేద మంత్రాలను అలా ఉచ్చరింప చేసుకోగలిగితే ఖచ్చితంగా ఫలితం లభించి తీరుతుంది. యథేంద్రశత్రుస్వరతోపరాధాత్, ఓ విశేషం కదవుతుంది. ఇంద్రశత్రుర్వర్ధస్వ, వాడు యాగం చేశాడు వృత్రాసురుడు, ఇంద్రుడికి శత్రువు అయినటువంటి నేను వృత్తి పొందుతునుగాక. వాళ్ళందరూ మంత్రాలు సరిగా రానటువంటి వాళ్ళు, ఈయన పట్టించుకోవడం లేదని అనుకున్నారో మరేమో. ఇంద్రశత్రుర్వర్ధస్వ, నాకు శత్రువు అయినటువంటి ఇంద్రుడు వృత్తి పొందుగాక అని వాళ్ళు యాగాన్ని చేశారు. ఖర్చు వీడిదైంది, ఫలితం ఇంద్రుడికి వెళ్ళింది, ఇంద్రుడు గెలిచాడు, వృత్రుడు ఓడాడు. అంచేత వేద మంత్రాలు ఎవరి చేత రాయబడినవి కాదు కాబట్టి వేద మంత్రాల్ని సరైనటువంటి మంత్ర విధానం కలిగి ఏ పురోహితుడైతే చదువుకున్నాడో అట్లాంటి వాడిని పిలిచి చేయించుకున్నటువంటి రోజున ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఆయన్ని తొందరపెట్టి తొందరగా ముగించండి, తొందరగా ముగించండి అనదు. సరైనటువంటి వ్యక్తిని సరైన కాలాన్ని ఉపయోగించుకుని చక్కగా ఉండేలా చేసుకుంటే ఫలితం లభించి తీరుతుంది. అంచేత వేద మంత్రాలని తెలుగు చేస్తాను, వేద మంత్రాలని ఆంగ్లంలో చదువుతాను, వేద మంత్రాలు నా నోటికి వచ్చినట్టు చదువుతారంటే కాదు. గాయత్రి మంత్రాన్ని కారు రివర్స్ హారన్ వేస్తూ ఆ సందర్భంలో గాయత్రి మంత్రాన్ని మధ్యలకి ఫిడేళ్ళకి వాటికి వీటికి అనుగుణంగాను ఓ విపరీతంగా చేస్తుంటారు. దానివల్ల ప్రయోజనం శూన్యం, 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 సున్నా, ఏ ప్రయోజనం ఉండదు.
ఏ విధం ఏ క్రమం ఏ పద్ధతి ఏ ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాల క్రమంతో గాయత్రి మంత్రం ఉందో అలాగే గురుముఖత చెప్పించుకుని చేయాలి తప్ప ఇలా పిడ్డళ్ళకి మధ్యళ్ళకి సరిపోయేలాగా రాగం పాడినట్టుగా పాడితే కాలక్షేపమే అవుతుంది తప్ప ప్రయోజనం శూన్యం రాదు అందులో అనుమానలే చిత్రించుద్దామండి జయశ్రీ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు దర్భలకు దోషాలు పోగొట్టే శక్తి ఎలా వచ్చింది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు దర్భలు 11 విధాలైన ఉన్నాయి లోకంలో శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారాన్ని ధరించాడు అంటే తావేరు అవతారాన్ని మందరం అనే పేరు కలిగిన పర్వతం భూమిలోకి అంటే బురదలోకి దిగిపోతే సముద్రంలోని బురదలోకి దాన్ని ఉద్ధరించడం కోసం మహాకూర్మ అవతారం పెద్దదైనటువంటి తావేలు అవతారాన్ని ఎత్తి ఆ మందర పర్వతం కిందికి వెళ్ళి పైకి దాన్ని లేపి తన మీద ఆ మందర పర్వతం ఇలా 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 తిరిగేలా చేసుకున్నాడు ఆయన అమృతం అంతా వచ్చిన తర్వాత అమృతానికి వెనుక రావాల్సిన అనేకమైన వస్తువులన్నీ వచ్చాక ఆయన ఒడ్డుకి చేరి తన కూర్మ రూపాన్ని విడిచి మళ్ళీ శ్రీ మహావిష్ణు రూపాన్ని ధరించి ఒకసారి ఒళ్ళు విదిల్చుకున్నాడు ఆ శ్రీహరి రోమాలు అలా నేల మీద పడితే ఆ పడ్డటువంటి నేల మీద రోమాలు అంకుర రూపంగా వస్తే అవి కుష అయ్యాయి కుషలు అంటే కౌశతేతి కుష భూమి ఎందు నిద్రిస్తూ ఉండేవి అంటే భూమి ఎందు అంకుర రూపంగా రావడానికి ముందు నిద్రిస్తూ మెల్లగా అలా వస్తే అవి కుషలు అయ్యాయి దర్పాలు అయ్యాయి ఏ దర్పాలు అయితే ఉన్నాయో అవి శ్రీ మహావిష్ణు రోమాలు కాబట్టి నిశ్చయంగా శ్రీ మహావిష్ణు శక్తి వాటి ఎందుంటుంది ఒకటి రెండు దర్పలలో అమోఘమైన ఆరోగ్యాన్ని పరిరక్షించగలిగిన శక్తి ఉంది ఇది మర్చిపోకూడదు ఒకప్పుడు ఎవరో చెప్తూ ఉండేవారు ఆ దేశానికి సంబంధించిన రాజు వచ్చాడని అమ్మా ఆకలిగా ఉంది అని అడిగాడని అంటే మారువేషంలో రాజులు తిరుగుతూ ఉండేవారు ఆ రోజుల్లో అలా వచ్చాడని ఏదైనా ఉంటే ఆకలిగా ఉంది పెట్టు అన్నాడని అయినా నా దగ్గర ఏం లేదయ్యా అని చెప్పి అన్నావిడ ఉండు ఒక్కటుంది ఆకలిగా ఉన్నది అన్నావుగా పెడతానని చెప్పి దర్పలతో స్వయంగా ఆవిడ పచ్చడి చేసి పెట్టిందని అది పరమ ప్రీతికరంగా రాజుకు అనిపించిందని మొత్తం కొన్ని ఎకరాల భూమిలో ఇది వేయించాడని ఒక కథని చెప్తారు గడ్డి పచ్చడి కాదు గడ్డి కాదు అది దర్ప గడ్డి గడ్డిలోనే ఒక భేదం దర్ప దర్పని కానీ జాగ్రత్తగా పచ్చడి రూపంగా చేసుకుని తీసుకోగలిగితే రుచికరంగా చేసుకుంటే ఈ ఉదరంలో ఉండే అనారోగ్యాలు తొలగుతాయని ఆయుర్వేదం తెలియజేసేటటువంటి మాట శుక మహర్షి వచ్చినప్పుడు పరీక్షన్ మహారాజు స్వయంగా దర్పణతో ఏర్పాటు చేయబడ్డటువంటి ఆసనం మీద కూర్చున్నాడు పరమ పవిత్రమైనటువంటి భావాలని కలిగించే శక్తి దర్పకి ఉంటుంది ఆ దర్భని బరిహిస్సు అంటారు ఆసనంగా వేసుకున్నటువంటి దాన్ని మనకి వీధుల్లో దర్భశాపలను అమ్ముతారు అవి దర్భలు కాదు ఏవో వాటికి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి అవి నకిలీ దర్భలు నిజమైనటువంటి దర్భలు పురోహితుల దగ్గర జరుగుతూ ఉంటాయి దర్పైరర్థావలీఢై శ్రమ వివృత ముఖ భ్రంశిభిః కీర్ణవర్త్మా కాళిదాస్ అంటాడు దర్పైరర్థావలీఢై ఆ లేళ్ళన్నీ కూడా కణ్వాశ్రమంలో తిరుగుతూ దర్పగడ్డి విపరీతంగా పెరిగిపోతే ఆ దర్పల్ని తింటూ ఉండేవి అంచేతనే విపరీతమైన బలంతో ఉండేవి సాత్వికమైనటువంటి లక్షణంతో కూడా ఉండేవి దర్పలని నిరంతరం సేవిస్తూ ఉంటే అంటే వాటితో ఉంటూ ఉంటే తప్పక ఆ సాత్విక లక్షణం కూడా వస్తుంది శ్రీహరి అనుగ్రహం నిరంతరం లభిస్తూ ఉంటుంది దర్పకి అంతటి ప్రాధాన్యం ఉంది మరి ఉత్తరించుద్దామండి కరీంనగర్ నుంచి కళావతి రాస్తున్నారు వివాహ సమయంలో వేదికపై ఎవరు కూర్చోవాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు న్యాయానికి నిజంగా చెప్పినట్టయితే ఎడవ ప్రక్కగా గౌరీదేవి చిత్రాన్ని పెట్టుకుని గౌరీ పూజని చేస్తూ అమ్మాయి కూర్చోవాలి వధువు కూర్చోవాలి ఎప్పుడూ వధువు లక్ష్మీ స్వరూపిణి కాబట్టి
ज्योतिष अंटे दीपाल मध्य आवड़ी तीसरावाली काबट्टी దీపకాంతలుగా ముందు వెనుక ఉండేటటువంటి ముత్తైదువులు ఎవరైతే వచ్చారో ఈ అమ్మాయికి ముందు వెనుక తోడుగా వాళ్ళు ఆ గౌరీదేవి దగ్గర ఆ అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు జరిగి వెళ్ళాలి ఈ అమ్మాయికి తోడుగా ఒక ఆమె తోడపెళ్లి కూతురు అంటారు ఆ అమ్మాయి కూర్చోవాలి గౌరీ పూజని ఎడమ వైపున అక్కడ చేస్తుంటారు ఇక్కడ వరపూజ అని శ్రీ మహావిష్ణువుని పూజ చేస్తూ వరుడు కూర్చోవాలి ఆ వరుడికి తోడపెళ్లి కొడుకు నోడు ఉంటాడు వాడు కూర్చోవాలి ఈయన వరపూజని చేస్తూ ఉంటాడు అక్కడ ఆవిడ గౌరీ పూజని చేస్తూ ఉంటుంది ఇటొకరు అటొకరు ఈ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు కూడా ఉండాలి వేదిక మీద ఉన్నటువంటి సందర్భంలో తండ్రికి తల్లికి కూడా ఈ చేతికి కంకణాన్ని ధరింపజేస్తారు కాబట్టి కంకణం ధరింప చేయడంలో ఉండే అంతరార్థం ఈ వివాహ వేదికని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పడమే ఈ వివాహం అయ్యేంతవరకు వీళ్ళిద్దరికి కూడా కంకణాలు కట్టిస్తారు మేము వివాహపు వేడుక అయ్యేంతవరకు ఇక వైదిక కార్యక్రమం అయ్యేంతవరకు ఇక్కడికి వెళ్ళవాలి కొన్ని చోట్ల పెళ్లి కూతురు తండ్రి ఎక్కడున్నా సరే వేదిక వద్దకు రావను అని మామూలుగా పిలుస్తూ ఉంటారు అంటే మంత్రార్థం తెలియక వెళ్ళిపోవడం దానికి కారణం పెళ్లి కొడుకు తండ్రి వచ్చే వాళ్ళందరినీ ఆహ్వానించడానికి కాదు ఇక్కడ వేదిక మీద ఉండాలి ఆయన ఈయనకు సంబంధించిన ప్రతినిధులు వాళ్ళు పిలవాలి అందుకో ఆయన తరఫున వచ్చిన వాళ్ళని మేము రమ్మని పిలుస్తున్నాం ఆయన వేదిక మీద ఉన్నాడు కాబట్టి చేత వేదిక మీద వధువు యొక్క తల్లి తండ్రులు తోడపెళ్లి కూతురు వరు యొక్క తల్లిదండ్రులు తోడపెళ్లి కొడుకు పురోహితుడు అటువైపు పురో వధువు వరుడు వైపు ఒకరు వధువు వైపు ఒకరు ఇక అతి ముఖ్యమైనటువంటి ఈ వస్తువుల్ని అందించడానికి దానికి దీనికి పరిచారికలు అమ్మాయికి పరిచారకులు అబ్బాయికి వస్తువుని బట్టి ఇద్దరు ఒకళ్ళు అంతే ఇంతే తప్ప మొట్ట ఉన్న వాళ్ళందరూ కూడా ఎదురు వేదికల్లో ఉండే వేదిక మీద ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు ఈ పురోహితుడిని అడ్డుగా ఉన్నావు జరుగు జరుగు అని చెప్తున్నారు అది విధానం కాదు మొత్తం ఉన్న వాళ్ళందరూ ఆ వేదిక మీదకి వచ్చి కూర్చుంటారు ఎదురుగా ఎవరు కూర్చోరు అందరూ ఇక్కడే ఇక ఈ జరిగేటటువంటి వివాహానికి వీడియో వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చేసి వాళ్ళు మొత్తం అడ్డొచ్చేస్తారు పెళ్ళి చూడడానికని 100 కిలోమీటర్ల దూరం నుంచి వీళ్ళు వస్తే వీళ్ళ వీపులు చూడడంతో వాళ్ళ జీవితం అయిపోతుంది అంచేత ఏం చేస్తారు మళ్ళీ వీళ్ళు కనిపించేలాగా పెద్ద పెద్ద స్క్రీన్ వద్దు వీళ్ళని తర్వాత అయినా తీయించుకోవచ్చు నష్టమైనా వీడియో వాళ్ళు అంత గొప్పవాళ్ళు ఏం కాదు అది వాళ్ళ ప్రయోజనం వాళ్ళ అవసరం ఎంతవరకు ఉంటే మాంగళ్య సూత్రం ఈయన ముడివేసిన తర్వాత మాంగళ్య సూత్రం ముడివేస్తున్నట్టుగా అలా ఓ బొమ్మ తీసుకుంటే సరిపోదా తలంబరాలు పోసేటటువంటి సందర్భాన్ని మళ్ళీ తలంబరాలు పోస్తే నష్టం ఏమైనా వస్తుంది అది రెండో పెళ్ళి ఏం కాదుగా అలాగే ఏదైనా సరే చేయవలసినటువంటి ప్రత్యేకమైన భంగిమలు ఓ 10 12 ఉంటాయి అవి తర్వాత అయినా చేయొచ్చు అన్నిటికీ మించి యేసు ముహూర్త కాలంలో ఈ వరుడు వధువు యొక్క 2 కనుబొమ్మల మధ్య ప్రదేశాన్ని మాత్రమే చూడాలో ఆ వధువు ఈ వరుని యొక్క 2 కనుబొమ్మల మధ్య ప్రదేశాన్ని మాత్రమే చూడాలో అప్పుడే ఈ ముహూర్తం సుముహూర్తం అవుతుందో ఆ సమయంలో వాళ్ళిద్దరూ చూసుకునేవాడు నన్ను చూడు అంటుంటాడు ఈ వీడియో వాడు అప్పుడు ఈమెకి అతడికి ఉండేటటువంటి ఏ ఆకర్షణ శక్తి ఉందో అది ఈ మధ్యవాడి మీదకి ఎడుతుంది ఏమంటారండి వాళ్ళిద్దరూ కలిసే ఈ మధ్య అది కాదు విధానం ఆ 2 కనుబొమ్మల మధ్య ప్రదేశాన్ని ఉభయలు చూసుకోవాలి ఆ తర్వాత అప్పుడు మీరు తీసుకోండి అంచేత వివాహ విధానం అలా ఉండాలి వివాహపు వేదిక మీద వీళ్ళు తప్ప ఎవరు ఉండకూడదు అన్నిటికీ మించి ఈ వివాహాన్ని ఆశీర్వదించేందుకు ఆమోదించేందుకు నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారే ఎక్కడ పెళ్లి జరిగినా కూడా ఆ పెళ్లి జరిగేటటువంటి వరుణిలో శ్రీ మహావిష్ణు ఉంటాడు వధువులో మహాలక్ష్మి ఉంటాడు మహావిష్ణు స్వరూపాయ వరాయ శ్రీ మహావిష్ణు స్వరూపుడు వరుడు మహాలక్ష్మి స్వరూపిణి కన్యా ఆవిడ మహాలక్ష్మి అంచేత మహావిష్ణువు మహాలక్ష్మి అక్కడ వెనుక ప్రత్యేకంగా విగ్రహ రూపంలోనో చిత్రరూపంలోనో శిలారూపంలోనో మన శక్తిని బట్టి ఉండాలి అక్కడ వాళ్ళ సమక్షంలో వాళ్ళ ఆమోదం ప్రకారం వాళ్ళ అనుమతితో ఈ మహావిష్ణు స్వరూపుడైనటువంటి వరుడు ఈ మహాలక్ష్మి స్వరూపుడైనటువంటి అమ్మాయిని వివాహం చేసుకుంటున్నప్పుడు బంధుమిత్రులు వెనకాల ఎవరు మనం ఇందాక అనుకున్నామో వాళ్ళు మాత్రమే ఉండాలి తప్ప
పరివాళ్ళందరూ కాదు అది మాత్రమే వివాహ వేదిక పురోహితులు మాత్రం ఇటుపక్క అమ్మాయి వైపు వారు ఇటుపక్క అమ్మాయి వైపు వారు ఇటుపక్క వరుణ వైపు వారు ఎందరు ఉండారో వాళ్ళు ఉండారు ఏవి వస్తువు రీయడానికి దానికి దీనికి వీలైనంత వరకు కూడా మొత్తం ముగ్గురు నలుగురికి మించి ఉండకపోతే వేదిక కలకలలాడుతూ ఉంటుంది లేకపోతే వేదిక కిటకిటలాడుతూ ఉంటుంది గమనించి చూసుకోవాలి చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు వీక్షించారు కదండి ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి మా చిరునామా ధర్మ సందేహాలు కేర్ ఆఫ్ భక్తి టీవీ రోడ్ నెంబర్ 92 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 596 మా ఈమెయిల్ ఐడి bhaktihvd@gmail.com మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం